49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వినాయక చవితి స్పెషల్గా మనం నైవేద్యాలు చేసి చూపిస్తున్నాము. ఈరోజు ఏం చేస్తున్నాం? పాల తాలికలు చేద్దాం. ఓకే, ఒక్కొక్క ఊళ్ళో ఒక రకం చెప్పాను కదా. సగ్గు బియ్యం వేస్తాము కొంచెం పాలు చిక్కబడ్డానికి. తర్వాత ఈ బియ్య పిండికి కొంచెం బైండింగ్ కోసం ఒక స్పూన్ మైదా పిండి కూడా వేస్తాము. చివరికి బెల్లంలో బెల్లము పాలు కలిపి ఉడికిస్తాం. ఓకే, మొదట పాలు వేడి చేసుకుందాము. కొంచెం హైలో పెట్టుకుందాం. మరమ్మగారు మీరు చేస్తారండి పాల తాలికలు? పాల తాలికలు మేము చెయ్యం, నాకు అలవాట్లేదు. ఓకే, ప్రతిసారి నువ్వు చెప్పడం వింటున్నాను కదా, అందుకని ఇంట్రో కోసం నేను చెప్పేశాను. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా. బాగా చెప్పారు, కరెక్ట్ యాజ్ ఇట్ ఇస్ లా దించేశారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది కదా. నేను చదివింది ప్రజెంట్ చేయటం వచ్చు నాకు, విన్నది కూడా నేను తెలుసుకున్న దాన్ని ప్రజెంట్ చేయటం అనేది నాకున్న ఆర్ట్. నేను అనుకుంటున్నాను, ఓకే నేను చెప్పాను కదా రమ్మగారు వినేసి చేసేస్తున్నారు అనుకుంటున్నాను. నిన్ను ఇప్పుడు చెప్పు, చేస్తాను. అంతే, ఏముంది రమ్మగారు ఇంత పెద్ద వంటలు చేస్తారు మీరు? ఇదెంత చాలా చిన్నది కదా. ప్రాక్టీస్ జనరల్ గా నేను అలవాటును బట్టి ఐటమ్స్ మనం ఇప్పటిదాకా చూపించినవన్నీ నేను చేసేవే. అవునవును, చేయనివి కొత్తవి ఏవి లేవు. పెద్దగా ఎప్పుడైనా ఒక సంవత్సరం రెండేళ్ల క్రితమైనా చేసినవే ఉంటున్నాయి. ఇది నేను చేయను ఎప్పుడు. అసలు ఎప్పుడు ఇంట్లో అక్క వాళ్ళు కానీ అసలు ఎవరు చేయరండి? అక్క సిరి వాళ్ళు ఇంట్లో చేస్తారు. నాకు ఏదన్నా తినాలి అనిపిస్తే ఫస్ట్ చేసేది పాన్ తాలికలన్నీ ఇంట్లో. అవునా? ఓకే, అందులో వినాయక చవితి అంటే ఖచ్చితంగా పాల తాలికలు చేస్తాం మేము. అదే ప్రతి వీక్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పాల తాలికలే స్పెషల్. ఈజీగా ఉంటుంది. అవునవును, అండ్ బియ్య పిండి వంటకం ఎప్పుడు బాగుంటుంది. బాగుంటుంది. మేమేమో రవ్వ లడ్డులు చేసుకుంటాం, మినపసున్ని చేసుకుంటాం. స్పీడ్గా అయిపోతుంది అంటే అది అలవాటు. అలవాటుని బట్టండి, అలవాటు అంతే. పాలు వేడెక్కాలి కదా ఇవి. ఈ లోపు పాకం పెట్టేసుకుందామండి పక్కన. ఓకే, ఒక కప్పు బెల్లాన్ని కరగబెట్టుకుందాం. అంతే రమ్మగారు. ఈ కప్పుడు బెల్లం, ఇదే కప్పు బియ్య పిండి, ఓహో ఒక హాఫ్ లీటర్ పాలు. ఇందులో కాసిన నీళ్ళు పోసుకోవాలి. అంతే, నీళ్ళు పోసి జస్ట్ బెల్లం కరిగే వరకు కొంచెం తీగ పాకం అండి. కొంచెం తీగ పాకం వస్తే బాగుంటుంది. చాలుగా నీళ్ళు చాలు. ఏం చేస్తామంటే ఈ పాలు కొంచెం కాగు పట్టగానే కొంచెం పాలు తీసుకొని ఈ పాలతోనే పిండి కలుపుకుంటాం. అది ఎలా, మనం చక్రాలకి కలుపుకుంటాం చూసారా పిండి, చక్రాల పిండి లాగా కలుపుకొని జంతికల పిండి లాగా. అంతే, వాటిలతోనే ఒత్తేయటమే. చక్రాల పిండి చేసే మనం చక్రాలు చేసుకునే గిద్దలు ఉంటాయి కదా, వాటిలతోనే ఒత్తుకుంటాం. దీంతో చేస్తాము. కొంతమంది ఇట్లా చేతులతో కూడా ఇట్లా చేసుకుంటారట. జంతికలు కొట్టాం ఇది చేత్తో చేసేది, చేతితో చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తారు. ఇట్లా 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 పాముల్లాగా బారుగా కూడా చేసుకుంటారనమాట. పంచదార వేయరు వీటిలలో? పంచదార పాకంలో వేసుకోము, కానీ పిండి కలిపేటప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే తాలికలు కూడా కొంచెం తీయగా అనిపిస్తాయి. కాగిన పాలలో నుంచి ఒక హాఫ్ కప్పు పాలు తీసి పక్కకు పెట్టాను. ఇందులో ఏమో కాసిన ఒక రెండు మూడు స్పూన్ల సగ్గు బియ్యాన్ని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టిన సగ్గు బియ్యం వేస్తే ఏంటంటే దీనికి చిక్కదనం వస్తుంది, రుచి పెరుగుతుంది. వేసేద్దాం. ఈ లోపల సగ్గు బియ్యం ఉడుకుతూ ఉంటాయి. రమ్మగారు చూడండి, తీసేనా తీగ పాకం వచ్చినట్టనే. ఇంకొంచెం జిగురు వచ్చింది, ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుంది. ఓకే, ఒక కప్పు బియ్య పిండికి ఒక రెండు స్పూన్ల మైదా పిండి కలుపుకుంటే ఏంటంటే మనకి తాలికలు విడిపోకుండా చక్కగా ఈవెన్గా వస్తాయి కదా, చితికిపోకుండా వేటికవి. దీంట్లోకి ఒక రెండు స్పూన్ల పంచదార కూడా వేసుకుందాం తాలికలు తీయగా ఉండటం కోసం. ఇవి ఈవెన్గా కలిపేద్దాము. ఇందులో ఈ వేడి వేడి పాలు పోసి పిండి కలిపి కొంచెం కలపండి, కాలు తీయని చూసుకో. వేడి పాలు పోసేసరికల్లా పంచదార ఆటోమేటిక్గా కరిగిపోతుంది. వీలైతే పంచదారని పొడి చేసి వేసుకోండి, అది ఇంకా హాయిగా ఉంటుంది. గోధుమ పిండి కలిపినట్టు కలిపేసుకోవాలి. అంతే, మీకు తెల్లగా ఉంది చక్కగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం లేదండి, అందులో వేసేయటం, ఒత్తేయటం చక్రాలు. దాంట్లో కొంచెం గ్రీజ్ చేద్దామా దీన్ని? అక్కర్లేదు రమ్మగారు, వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. మనం సగ్గు బియ్యం ముందే నానబెట్టుకున్నాం కదా, చక్కగా ఉడికేసి బయటకు వచ్చేసినాయి. అంతే,
వేసి ఓకేనా. అంతే రమ్మ గారు. చేత్తో చేసుకుంటారు కదా జయ? చేత్తో కూడా చేసుకుంటారండి, అది ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఒకసారి కదపాలా? ఏం అక్కర్లేదండి, అసలు స్పూనే పెట్టక్కర్లేదు. ఓకే, అవి ఉడికిపోతాయి. రమ్మ గారు తాలికలు పైకి వచ్చేసినాయి కదా, అట్లా అంటే ఉడికిపోయినట్లు. నెక్స్ట్ మనం వేసుకోవటమే, రెండో విడత మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు. ఓకే చూద్దాం, నేను చేస్తాను ఈసారి. చేయండి. జయ ఇగో నీ పాల తాలికలన్నీ పైకి వచ్చేస్తున్నాయి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేయటం, ఒక రెండు నిమిషాలు అయినాక అప్పుడు ఈ పాకం ఇస్తే అందులో పోయటం. సో ఈ లోపల జీడిపప్పులు వేయించుకోవాలి. అంతే, సరే. ఓ ఇవి బెల్లంలో ఉడికే వ్యవహారం ఏం లేదు. ఏం లేదండి. సరే, కొంచెం ఈ వేడి మీదే మనం యాలకుల పొడి కూడా వేసేయండి రమ్మ గారు. యాలకు పొడి వేసేద్దాం ఇందులో. జీడిపప్పులైనా కిస్మిస్లు అవి కూడా వేసుకుంటాం. కిస్మిస్ కూడా వేసుకుంటామండి. సరే, మన ఇష్టం. సన్నగా బాదం పప్పు తరిగేసి అది కూడా వేసుకోవచ్చు. ఏం లేదు, దాన్ని రిచ్గా చేసుకోవటమే. అంతేనండి, కొంచెం వేడి మీద పోస్తే పాలు విరిగిపోతాయి రమ్మ గారు. అందుకని పాపం కొంచెం చల్లారినాక పోసేనా? ఒక్క నిమిషం ఆగండి, లేదు అవుతుంది కదా. పప్పు వరకు వేసేది. బెల్లం పాకం పోసేయండి. అట్లాగే బెల్లం కరిగించాక ఒకసారి చూడండి, ఇసక కనుకుంటే తప్పకుండా వడపోసుకోండి, మంచిది. ఆర్గానిక్ బెల్లం అయితే ఓకే. ఇప్పుడు కొంచెం పలుచగా అవుతుంది, చల్లారేక మళ్ళీ బిగిసిపోతుంది. అంటే ఈ పదార్థం ఇంతకు ముందు కూడా మనం మాట్లాడినప్పుడు చెప్పాను నేను, పాలు తాలికలు చేసే ప్రాక్టీస్ లేదు. అయితే ఇవాళ చేసాం కదా, సో ఇది ఈసారి పండక్కి మా వినాయకుడు కూడా పాలు తాలికలు పెట్టాం. ఖచ్చితంగా చేయండి. నేనైతే ఎప్పుడు చేయలేదు రమ్మ గారు, అమ్మాయి చేస్తారు. కానీ ఈ రోజు మనం కిచెన్ లో చేయాలని చెప్పి నిన్న కాక మొన్న చేశాను నేను. ఆల్రెడీ తెలుసు నాకు రెసిపీ, అంతే కానీ చేయటం లేదు. ఏముంది రమ్మ గారు, మీరు చెప్తారు కదా, చాలా సింపుల్ అంతే. ఎంత బాగుందో చూడడానికి, మహా అందంగా ఉంది. అంటే నేనేమనుకుంటున్నానంటే బెల్లంలో ఉడికితే వేరేగా డిఫరెంట్ గా ఉంటుందేమో అని. బాగుంది, అలా కూడా చేస్తారేమో బహుశా. మరి వేరే బౌల్లోకి తీసుకుందామా? తీసేసుకుందాం. గుమగుమలాడే పాల తాలికలు రెడీగా ఉన్నాయి. వినాయక చవితికి ఇవి చేసే అలవాటు ఉంటే సరే, ఒకవేళ అలవాటు లేని వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీ సింపుల్ అండ్ ఈజీయే. కొంచెం ముందు వెనకాల అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. చేత్తో కూడా చేసుకోవచ్చు, మనం జంతికలు కొట్టడంతో కాకుండా. నాకు తెలిసిన రెసిపీ అయితే ఇట్లా చేత్తో చేస్తారు. అలా చేసి ఇది చాలా ఈజీగా ఉంది, ట్రై చేసి చూడండి. వినాయకుడికి సమర్పించే అనేక రకాల నైవేద్యాల్లో దీన్ని కూడా భాగంగా చేసుకోండి. ఇంకొక మాట చెప్తాను అమ్మగారు, ఇందులో ఏం చేస్తామంటే ముద్దపప్పు చేసుకుంటాం. ఓకే, ముద్దపప్పు చేసుకుని ముద్దపప్పు నెయ్యి విత్ పాల తాలికలు కలిపి నైవేద్యం పెట్టి అలా తింటాం. అదే పద్ధతి, అది ఒక పద్ధతి ప్రకారం. ఏ ఊరి పద్ధతి ప్రకారం ఆ ఊర్లో అలా తింటారు కదా, ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు కూడా ముద్దపప్పు బ్యాచ్ అయితే జిందాబాద్ ముద్దపప్పు. రైట్, తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.